నా భార్య అమెరికా నుంచి ఇండియాకి పోయి ఒక వారం అయింటే ఇంకా బాధతో నా ఆరోగ్యం పాడైపోతుందని నేను కూడా అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరినాను. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరాల్సిన ఎయిర్ప్లెయిన్ 3 గంటలు డిలే అయింది. రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సింది, 2 గంటలకు డిలే అయిపోయింది. ఇంకా 23 కేజీల 6 సూట్కేసులు ఇక్కడ చెకిన్ లో ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో ఎక్కడికి పోతున్నాము, 8 గంటలు పడుతుంది. 7 గంటల ఎక్కడ పోతుంది ఫ్లైట్? లండన్ హీత్రో. తర్వాత హైదరాబాద్. విమానాశ్రయంలో ఒక దేశం డబ్బు నుంచి ఇంకో దేశం డబ్బుకి మార్చుకోవడానికి ఇట్లాంటి కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్స్ అని ఉంటాయి, అక్కడ మార్చుకోవచ్చు. ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్తున్నాం మొత్తం? 9. అబ్బా బలే తెలుసా తెలుగు. 23 కేజీలు ఉండాల్సిన సూట్ కేసు, 1.5 కేజీ ఎక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. చాలా మటుకు ఎయిర్పోర్ట్లు ఎకరాలు ఉంటాయి, కిలోమీటర్లు ఉంటాయి కాబట్టి సుమారుగా నడిచేది అంతా కూడా ఉంటుంది. ట్రైన్లలో బస్సుల్లో అంతా పోయేది. ఇక్కడ సెక్యూరిటీ చెక్లో నీళ్ళ బాటిల్ అలౌ చేయరు. తర్వాత ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా బయట తీసి పెట్టాలా. అర్ధరాత్రి సుమారుగా 1 గంట అవుతుంది, అయినా కానీ జనాలు నిండుగా ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు అంతా. ఒకవేళ ఎవరన్నా పెద్దోళ్ళు ప్రయాణం చేస్తుంటే ఇదిగో ఇలాంటి లిఫ్ట్లలో పోవచ్చు కావాలంటే, లేదా ఇలాంటి కదిలే మెట్ల మీద కిందికి పోవచ్చు. జయ్యని కొన్ని గేట్లకి పోవాలంటే ఇట్లా ట్రైన్స్ ఉంటాయి, ట్రైన్స్ లో ఎక్కి పోవాలి. మన గేట్ చూసుకొని దాని ప్రకారం పోతా ఉండాలి. ట్రైన్ వచ్చేసింది. నేను అమెరికన్ సిటిజన్ కాబట్టి నాకు అమెరికా పాస్పోర్ట్ ఉంది. కాబట్టి ఇండియాకి రావాలంటే నేను నాకు ఇండియన్ వీసా ఉండాలి. ఇప్పుడు కరోనా కాలాలు కాబట్టి వ్యాక్సినేషన్ కార్డు ఉండాలి. కంపల్సరీగా మనం వ్యాక్సిన్ వేసుకున్నట్టు కానీ లేకపోతే నెగిటివ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నట్టు కానీ ఉండాలి. తర్వాత ఇప్పుడు కంపల్సరీగా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎయిర్ సువిధ ఫామ్ అని ఆన్లైన్ లో అంత మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి. మనం ఎక్కడికి పోతున్నాము ఎంకత అంతా కూడా. రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సిన విమానము 2 గంటలకు వచ్చింది. అందరూ రెడీగా అండి అన్నారు. అందరూ లేచి ఇక్కడ లైన్లో నిలబడినారు. సుమారుగా 1 గంట సేపు అయినా కానీ లోపలికి పంపించలేదు. అందరూ 1 గంట సేపు నిలబడినాక లైన్లో విమానంలో బాత్రూమ్ టాయిలెట్లో నీళ్లు లీక్ అవుతున్నాయంట, అందుకని అది ఊడుస్తున్నారని లేట్ అయిందన్నారు. మొత్తానికి తెల్లవారుజామున 3 గంటలకి ఇంకా లోపలికి పిలిచినారు. ఈ విమానము 2 అంతస్తులు ఉంటుంది, సుమారుగా 800 మంది పడతారు. తలుపు దగ్గర ఎయిర్ హోస్టెస్లు మనకు స్వాగతం పలుకుతారు. ఎయిర్ హోస్టెస్లు చేసే పని చాలా కష్టంగా ఉంటుంది. విమానంలో అందరినీ చూసుకోవాలి కాబట్టి చాలాసార్లు వంగాలా లేయాలా. ఇదిగో ఇక్కడ బాగా దర్జాగా పడుకొని పోయే ఈ సీట్లు ఫస్ట్ క్లాస్ అంటారు. వీటి ధర సుమారుగా 5 అంతల నుంచి 10 అంతలు ఉంటుంది. అంటే మామూలుగా కుర్చీలో కూర్చొని పోయేదానికి 1 లక్ష రూపాయలు ఉంటే, ఇదిగో ఇలా పడుకొని పోవాలంటే సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది టికెట్ రావడానికి పోవడానికి కలిపి. ఇదిగో ఇంకా సామాన్యమైన నాలాంటి బీదోళ్ళు కూర్చుండే సీట్లు ఇది. బీదోళ్ళు అంటే బయట బీదోళ్ళు అని కాదు, విమానంలో బీదోళ్ళు అన్నమాట. చాలా మటుకు అమెరికా నుంచి ఇండియాకి వచ్చే విమానాలు 2 మారాల్సి ఉంటుంది. మొదటి విమానంలో సుమారుగా 7 గంటల ప్రయాణము, రెండో విమానమేమో సుమారుగా 10 గంటల ప్రయాణం ఉంటుంది. అంతసేపు విమానంలో తిక్కబట్టకుండా ప్రతి సీటుకు ముందర ఒక టీవీ ఉంటుంది, ఒక మంచి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇంకా టీవీలో సినిమాలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు బాగా. ఇంకా చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఇంకా అసలు మనం విమానంలో ఉన్నామనే సంగతే మర్చిపోవచ్చు. ఇంకా టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇట్లా లైట్లన్నీ ఆఫ్ చేస్తారు మొత్తము. ఇదిగో వాళ్ళు తిండి ఈ బీరువాళ్ళలో దాచిపెట్టింటారు అన్ని. తిండి అంతా బయట వేరే కంపెనీల వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు తెచ్చి ఈ డబ్బాలు ఈ ఎయిర్ప్లేన్ లోపల పెడతారు వేడిగా. ఇదిగో ఇది ఎమర్జెన్సీ డోరు, ఏమన్నా అయితే ఇది ఓపెన్ చేస్తారు. గాల్లో కాదు, కింద నీళ్ళలో కానీ భూమి మీద కానీ. ప్రతి సీటుకి ముందర ఒక ట్రే మాదిరిగా డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇంకా విమానం గాల్లోకి లేచి సమాంతరంగా అయినాక మొదటిగా కొంచెం చిరు తిండి, డ్రింక్స్ ఇస్తారు. మందు తాగే వాళ్ళకి రకరకాల మందు కూడా ఇస్తారు ఫ్రీగా. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోయే ఎయిర్ప్లేన్లలో అంతా కూడా తిండి అంతా కూడా లోపల ఫ్రీనే, ఏం కొనుక్కునేది ఏం లేదు. ఇంకా స్నాక్స్ ఇచ్చిన తర్వాత మనం విమానం ఎక్కిన సమయాన్ని బట్టి లంచ్ కానీ డిన్నర్ కానీ ఇస్తారు. దాంట్లో తిండి ఇంకా రకరకాలు ఉంటుంది, బ్రెడ్లు, చికెన్. కావాలంటే మనం స్పెషల్గా హిందూ మీల్ అని పెట్టుకోవచ్చు. దాంట్లో అయితే చికెన్, మటన్ వరకు పాపం చేయొచ్చు. ఇంకా రకరకాల ఆకులు, అలుములు అన్నీ ఇస్తారు. కొంచెం స్వీటు, తాగడానికి నీళ్ళ బాటిల్ కూడా ఇస్తారు. ఇంకా తిండి అంతా పెట్టినాక లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, నిద్రపోవచ్చు. ఒకవేళ నిద్ర రాకుంటే దయాల మాదిరి రాత్రి అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. కావాలంటే ఆ తిండి పెట్టే దగ్గర, బాత్రూముల దగ్గర పోయి ఎంతసేపు అయినా నిల్చోవచ్చు. మా ఫ్లైట్ డిలే కాకముందు మొదటి విమానానికి, రెండో విమానానికి సుమారుగా 5 గంటలు ఉండింది. విమానము 4 గంటలు డిలే అయిపోయింది కాబట్టి ఇంకా లండన్లో దిగిన తర్వాత కేవలం 1.5 గంటే ఉంటుంది. మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మనం కన్నా వాళ్ళకి చెప్తే తర్వాత విమానానికి మనకు సమయం లేదని చెప్తే మనము త్వరగా అక్కడికి చేరే మార్గాన్ని వాళ్ళు చెప్తారు. ఇదిగో ఈ ఎక్స్ప్రెస్ కనెక్షన్ అని ఇది ఎర్రది ఇచ్చినారు ఒకటి చీటీ. ఇంక ఇది పట్టుకొని అడ్డదారులు ఉరికెత్తుకుంటా పోయినాము.
లండన్ ఎయిర్పోర్ట్లో దిగి బయటికి పోకున్నా కూడా మన బట్టలన్నీ ఇప్పి చూస్తారు, కత్తులు కటార్లు ఏమైనా ఉన్నాయా అని. అమెరికా నుంచి లండన్ వరకు పోయే విమానంలో ఏమో మన భారతీయులు కేవలం 2-3 ఫ్యామిలీలే కనపడినాయి. లండన్ నుంచి హైదరాబాద్ పోయే ఈ విమానంలో ఏమో మొత్తం మనోళ్ళే ఉంటారు. ఇంకా లోపలికి తీసుకుపోయిన సూట్ కేసు ఆ పైన పెట్టుకోవచ్చు. మనకు కిటికీ సీటు కావాలన్నా మధ్యలో సీటు కావాలన్నా అనేది విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు మనం ఆన్లైన్లోకి పోయి ఉచితంగా మార్చుకోవచ్చు, ఏమి డబ్బులు కట్టకుండా. దానికి గనక ముందే అయితే డబ్బులు కట్టి మార్చుకోవాలా. ఈ విమానము 40,000 అడుగుల ఎత్తులో, అంటే సుమారుగా 12 కిలోమీటర్ల ఎత్తులో 900 కిలోమీటర్ల గంటకి వేగంతో దూసుకొని పోతుంది. ఒకవేళ విమానం గనక లేట్ అయితే రెక్కల కింద ఉండే ఫ్యాన్లు ఫుల్ స్పీడ్ పెట్టుకుని దుమ్ము లేపుకుంటూ పోతారు ఫుల్ స్పీడ్లో. నేను బండి రాజా నుంచి యుఎస్ఏ రాజాగా పెద్ద మనిషిగా అయినాక ఇదే మొదటిసారి ఇండియాకి రావడము. లండన్ ఎయిర్పోర్ట్లో ఇంకా ఈ ఏరోప్లేన్లో చాలా మంది గుర్తుపట్టినారు. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చేరిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా చాలా మంది అభిమానులు గుర్తుపట్టినారు. రాకేష్ నా ఫ్యాన్ ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినా కూడా చాలా మంది గుర్తుపట్టినారు. మా నాన్న నా భార్య ఎయిర్పోర్ట్కి వచ్చినారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సుమారుగా 10-15 మంది కనుక్కున్నారు. ఇదిగో ఇంకా కొంతమంది అభిమానులు ఇక్కడ. దశరథం ఎయిర్పోర్ట్లో కనపడినాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పోయే రోడ్డు పచ్చగా చాలా బాగుంది. హైదరాబాద్ మహానగరము అమెరికాకు ఏం తీసుకోలేదు. రోడ్లు పెద్ద పెద్ద హైవేలన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను తెచ్చిన బహుమతులు మా కుటుంబానికి ఎట్టమంచినా ఆ వీడియో వస్తుంది. విమానం లోపల ప్రయాణం బాగానే ఉంది కానీ విమానం నుంచి దూకుతే ఎట్టుంటుందో ఇదిగో ఈ వీడియోలో ఉంది చూడండి.